ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా నీతో ప్రభు మాట అనే కార్యక్రమానికి స్వాగతం ప్రేమైన దేవుని పిల్లలారా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటో మనము గ్రహిద్దాం రోమపత్రిక 1:14 ప్రకారం గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను అని పౌలు భక్తుడు చెప్పుచున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే పౌలు గారు ఎందుకు రుణస్థుడు అంటున్నాడు, ఆయనకి ఏమైనా బాకీ ఉందా, రుణాలు ఉన్నాయా, ఆయనకి అప్పులు ఏమైనా ఉండి అప్పులు చేసేసి చాలా ఇబ్బందులు పడుతున్నాడా అని, ఎందుకని నేను రుణస్థుడను అని అన్నాడు. ఎవరెవరికి రుణస్థుడు అన్నాడు? గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకు, మూఢులకు నేను రుణస్థుడును అంటున్నాడు. ఇంతమందికి ఆయన రుణస్థుడిగా ఉన్నాడా? కాగా నా వలన ఆయనంత మట్టుకు రోమాలను మీకు సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. రుణస్థులు అంటే సువార్త ప్రకటించాలా అని మనం గమనించినట్లయితే, ఒక ఊర్లో పాస్టర్ గారు ఉన్నారు. ఆ యొక్క దైవజనుడు స్కూటర్లో పెట్రోల్ పోయించడానికి ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే ఆ పనివాడు అన్నాడంట, ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. అతను ఎప్పుడు ఉన్న ఫేస్ ఫీలింగ్స్ వేరు, ఆ రోజు ఉన్న ఫేస్ ఫీలింగ్స్ వేరు, చాలా ఆనందంగా సంతోషంగా కనబడుతున్నాడు. అయితే దైవజనుడు, అయ్యా ఏంటి రోజు చాలా సంతోషం కనబడుతున్నావు అని చెప్పి, చాలా యాక్టివ్గా ఉన్నావేంటి అని అడిగారంట. అసలు ఇంతకీ కారణం ఏంటి అని అడిగితే అతను అన్నాడంట, అయ్యా పాస్టర్ గారు నాకు బోనస్ వచ్చిందండి, నా బాకీలన్నీ తీర్చేశాను, నాకు అప్పు లేదు, అందువల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి ఆ యొక్క వ్యక్తి చెప్పాడంట. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, చాలా సంతోషమయ్యా, నిజమే ఈ లోకంలోని అప్పులేమీ లేకపోతే చాలా సంతోషమే కదా, చాలా హ్యాపీనెస్ కదా, నీ అప్పులన్నీ తీర్చేసావని చెప్పావు, నాకు చాలా సంతోషంగా ఉంది, నేను చాలా సంతోషపడుతున్నాను, నేను కూడా నిన్ను బట్టి అని చెప్పి అన్నారంట. అట్లా అని ఇంకా ఏమన్నారంటే, నిజమే కదా, మనం ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతామో అప్పుడు ఆయన మన పాపాలన్నీ క్షమించి పాప రుణమును మాఫీ చేస్తాడు. ఈ ఉచిత కృపను పొంది కూడా నేను దేవునికి రుణస్థుడును. రుణము ఏమనగా ఇతరులకు సువార్త ప్రకటించవాలని అనేది నా బాధ్యత అన్నారు. ప్రేమైన దేవుని పిల్లారా, ఆయన దైవజనుడు ఎప్పుడైతే ఆయన ఎందు దేవుని ఎందు విశ్వాసం ఉంచారో అప్పుడు ఆయన పాపాలన్నీ ఎప్పుడైతే దేవుని క్షమించమని అడిగాడో అప్పుడే ఆయన పాప రుణముకు మాఫీ అయ్యింది. అయితే ఆయన ఇంకా రుణస్థుడిని అని ఎందుకు అన్నాడు అని అంటే, ఇతరులకు ఇంకా చాలామంది అటువంటి పాపము అనే ఊపిలో కూరుకుపోయిన వారు ఉన్నారు, వారికి సువార్త ప్రకటించాలి. ఈ దినమందు నేను ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళాను. ఒక కుటుంబాన్ని దర్శించినప్పుడు, అంటే వారు అన్యులు, వారితో మాట్లాడుతున్నప్పుడు వారు పెద్దవారు అయితే వారికి నేను చెప్పాను, యేసుప్రభు గురించి మీరు అంగీకరిస్తున్నారా అని చెప్పి, యేసుప్రభుని మీరు తెలుసుకున్నారా, యేసుప్రభు నిజమైన దేవుడని మీరు ఒప్పుకుంటున్నారా, యేసుప్రభు గురించి అసలు ఎప్పుడైనా విన్నారా అని అడిగినప్పుడు, అరే బలిదానమమ్మ, యేసుప్రభు గురించి మేము వినకపోవడం ఏంటి, ఆయన గురించి మాకు తెలుసు, మేము క్రిస్మస్కి చర్చికి వెళ్తాం, అయితే అందరూ దేవుళ్ళతో యేసుప్రభు కూడా ఒక వ్యక్తే, యేసుప్రభు కూడా ఆయన మా అందరి దేవుళ్ళ దగ్గరే ఆయన ఫోటో కూడా ఉంటుంది, మేము క్రిస్మస్కి క్యాండిల్ వెలిగిస్తాం అని చెప్పి ఉన్నారు ప్రేమైన దేవుని పిల్లారా.
నిజంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క అప్పుడు వారికి యేసుప్రభుని గురించి కొన్ని మాటలు మనము చెప్పాలి. ఎందుకంటే నిజమైన దేవుడు ఎవరు వారు గుర్తించాలి. అందరితో ఒకరే, అందరితో సమానమే అనుకోవడం అది ఏమాత్రం కరెక్ట్ కాదు. అటువంటి వారికి మనము సువార్త ప్రకటించాలి ప్రేమైన దేవుని పిల్లలారా. ఎందుకనంటే ఒకవేళ అలా ప్రకటించకపోతే మనం దేవునికి రుణస్థులమే. అందుకనే అపోస్తలులైన పౌలు గారు గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకు మూఢులకు నేను రుణస్థుడను అని చెప్పారు. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. నీ వలన అయినంత మట్టుకు నీవు సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి ప్రేమైన దేవుని పిల్లారా. దేవునికి నీవు నీకు ఉన్న బాకీ ఏంటంటే, దేవునికి నీవు ఉన్న బాకీ ఇతరులకు సువార్త చెప్పడం వలన తీరుతుంది. కనుక మనం ప్రతిదినం మన బాకీ తీర్చుకుంటకు సువార్త ప్రకటించుటకు ప్రయత్నించాలి. కాబట్టి నీవు దేవుని రుణం తీర్చాలి. ఎప్పుడు నువ్వు రుణస్థులుగా ఉండకూడదు. దేవుడు నీకు ఇచ్చిన సమయం అయ్యేంతలోపు నువ్వు కొంతమందికైనా సువార్తను ప్రకటించి కొంతమందినైనా దేవుని వైపు త్రిప్పడానికి ప్రయత్నం చేయాలి. నీ ప్రయత్నంలో విఫలమందక విజయం ముందులాగున దేవుడే సహాయం చేస్తాడు. ఆ విధముగా మనందరము జీవించుదముగాక, ఆ విధముగా దేవుడు మనందరికీ కృప అనుగ్రహించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయనుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ర పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు సహాయకుడ, ఎవరైతే ఈ యొక్క వాక్యం విన్నారో ప్రతి ఒక్కరూ నీకు రుణస్థులుగా ఉండకుండా ప్రభు ప్రతి ఒక్కరు రుణముల నుంచి విడిపించబట్టుకు అయ్యా అనేక మందికి సువార్త ప్రకటించి ఏ ఒక్కరు నీకు రుణస్థులు కాక ప్రతి ఒక్క విషయంలోనే అనేక మందికి సువార్త ప్రకటిస్తూ అనేక మంది యుద్ధకు నడిపించుటకు వారి యొక్క అయా భారాన్ని, వారి యొక్క బాధ్యతను అయా ప్రతి ఒక్కరి ఒక్కొక్క భారం ఒక్కొక్క బాధ్యత తీసుకొని ఒక్కొక్కరిని గురించి ఒక్కొక్క బాధ్యత తీసుకొని అనేక మందికి నీ యొక్క సువార్తను ప్రకటింపచేసి నిజంగా నా వలన అయినంత మట్టుకు రోమాలో మీకు సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నానని పౌరు భక్తుడు చెప్పిన రీతిగా ప్రతి ఒక్కరు సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ప్రతి ఒక్కరిని ఉంచమని అడుగుచ్చు. యేసు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.